తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది మన కోసం అంటే పేదల కోసం అంటే రైతుల కోసం అంటే యువకుల కోసం అంటే మహిళల కోసం అంటే కుల వృత్తుల కోసం అంటే ఇంకో గంట చెప్తా మరి నేను అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను ఒక్క పని చెప్పు ఒక్కటంటే ఒక్కటి చెప్పు ఏం పని చేసినావు ఈ దేశం కోసమో చెప్పు అన్ని గబ్బు పనులు తప్ప మంచి పనులు ఒక్కటి కూడా లేవు ఒక్కటంటే ఒక్కటి చెప్పు ఫలానా కులానికి ఫలానా మతానికి ఫలానా వర్గానికి లేదా రైతుకు యువతకు లేదా మహిళలకు ఒక మంచి పని చేసినాను చెప్పు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఎవరికి ఏం చేయలేదు ఇంకా ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇవాల బీసీ బంధు పెట్టాలంటున్నారు కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళని ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా మీ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈ రోజు కూడా ఓబీసీ మినిస్ట్రీ లేదు బలహీన వర్గాల సంక్షేమం మంత్రిత్వ శాఖనే లేదు ముందు అది పెట్టండి అక్కడ బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ పెట్టండి గట్టిగా సప్పట్లతో నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేద్దాం బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ పెట్టండి ఇలా ప్రతి రాష్ట్రంలో ఉన్నది బీసీ మినిస్ట్రీ ఎస్సీ మినిస్ట్రీ ఉంటది ఎస్టీ మినిస్ట్రీ ఉంటది బీసీ మినిస్ట్రీ ఉంటది అందరికీ కూడా మేలు చేసే ప్రయత్నం చేస్తుంది ఈ డిమాండ్ కొత్తది కాదు 2004 లో ఆనాడు కేసీఆర్ గారు కేంద్ర మంత్రి డిసెంబర్ 18 నాడు ఆర్ కృష్ణయ్య గారిని వకులాభరణం కృష్ణమోహన్ రావు గారిని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉంటే వాళ్ళందరినీ తీసుకొని ఆనాటి కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు స్వయంగా ప్రధానమంత్రి దగ్గర తీసుకొని పోయి 2004 డిసెంబర్ 18 నాడు గంటన్నర సేపు మాట్లాడిగో ఆ రోజు డిమాండ్ చేసిండు కేంద్రంలో కూడా బీసీ మినిస్ట్రీ ఉండాలే రాష్ట్రంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎందుకు పెట్టరు పెడితేనే దేశంలో ఉండే 50% బలహీన వర్గాలకు లాభం అవుతుంది రాష్ట్రాలు కొంత ప్రయత్నం చేస్తున్నాయి మీరు కూడా చేయాలి అని డిమాండ్ చేసింది కేసీఆర్ నిన్న మళ్ళీ నేను చూసిన పేపర్లో మళ్ళా వైస్ ప్రెసిడెంట్ దగ్గర పోయినారు భారత ఉపరాష్ట్రపతి దగ్గరికి పోయి అక్కడ మళ్ళీ మన రాష్ట్రానికి సంబంధించిన బీసీ సంక్షేమ నాయకులు అడిగినారు పెట్టండి కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ అని నువ్వేమో కేంద్రంలో ఓబీసీ మినిస్ట్రీ పెట్టావు కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతావు ఇదెక్కడి నీతి నీ పార్టీలో ఓబీసీ మోర్చా ఉంటది ఆ మోర్చాకు డాక్టర్ లక్ష్మణ్ మన రాష్ట్రానికి సంబంధించిన నాయకుడే కన్వీనర్ బీజేపీ పార్టీకేమో ఓబీసీ మోర్చా ఉంటుందట కానీ బీజేపీ గవర్నమెంట్ కేమో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఉండదట ఇదెక్కడి నీతి ఇది ఇది బలహీన వర్గాల మీద నీకున్న ప్రేమనా నిజమైన ప్రేమనా కపట ప్రేమనా ముసలి కన్నీళ్ళ కాదా ఒక్కసారి మీరు ఆలోచించండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కర్ణాటకలోనేమో కడుపు మీద దంతది గౌడ్లను అక్కడ వృత్తిని నిషేధిస్తుంది ఇక్కడికి వచ్చేమో తీయటి పుల్లటి మాటలు మాట్లాడుతుంది అట్లాంటి నమ్ముదామా ఒకసారి ఆలోచన చేయండి పొరపాటున అట్లాంటి వ్యక్తులను నమ్మితే ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేయండి ఇవాళ బ్రహ్మాండంగా అన్న తమ్మి మామ అల్లుడు అంటూ కలిసి మెలిసి గ్రామాల్లో ఉన్నాం కానీ కులాల మధ్యన చిచ్చుబెట్టి మతాల మధ్యన చిచ్చుబెట్టి మతం పేరిట మంటలు పెట్టి ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయంగా పబ్బం గడుపుకునాలనుకునే వాళ్లకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నది మనందరి మీద ఉన్నది నేను ఇక్కడికి వచ్చిన ప్రతి గౌడన్న కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని మంచి పనులు చేసినాం ఇంకా కొన్ని మంచి పనులు పక్కాగా చేస్తాం మీరు ఆశీర్వదిస్తే భవిష్యత్తులో కూడా మీతోనే బ్రహ్మాండంగా ఉండి అన్ని రకాలుగా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు జై తెలంగాణ జై గౌడన్న థ్యాంక్ యూ